మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు కరీంనగర్ శాసనసభ్యులు పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్పాలి ఎందుకంటే గంగులన్న ఏదైనా పట్టుబడితే ఆ పని అయ్యేదాకా ఖచ్చితంగా పట్టుబట్టి విక్రమార్కుడు లాగా దాని అంతు చూసేదాకా ఎంబడబడే ఒక అద్భుతమైన మనస్తత్వం ఉన్న నాయకుడు ఆయన నాయకత్వంలో ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే కడుపు నిండినంత సంతోషంగా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది గౌరవనీయులు పెద్దలు మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోదన్న గారు మానకొండూరు ఎమ్మెల్యే గౌరవనీయులు రసమై బాలకృష్ణన్న గారు అదేవిధంగా వేదికపైన ఉన్న గౌరవ శాసనసభ్యులు సతీష్ అన్న గారు మనోహర్ రెడ్డి అన్న గారు ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున మేయర్ గారు మన గౌరవనీయులు సునీల్ గారు వేదిక మీద ఉన్న రవిశంకర్ అన్న ఎమ్మెల్సీ బానన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ రమణన్న ఇంకా వేదికపైన ఉన్న గౌరవ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈఎన్సీ గారు ఇంకా పేరు పేరున అందరికీ మరి కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి పేరు పేరున కరీంనగర్ మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఇప్పటిదాకా అద్భుతమైన పాటలు పాడిన కళాకారులకి కార్యక్రమాల్లో ఇంత ఉత్సాహంగా ఇంత ఆలస్యంగా కూడా పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మధుప్రియ వాడిన లేకపోతే బాలక్షణ అన్న మాట్లాడిన ఉద్యమానికి సంబంధించిన కొన్ని పాటలు పాడింది ఉద్యమంలో ఒక పాట నాకు బాగా గుర్తున్న పాట ఆనాడు పదే పదే పాడుకున్న పాట ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన ప్రతి కళాకారుడు వాడిన పాట మా జిల్లా పేరు చెబితేనే జల్లు మనాలే మా జిల్లా పేరు చెబితే జల్లు మనాలని చెప్పి కరీంనగర్ గురించి వాడేదు ఆనాడు మీకు యాదుకుందో లేదో కానీ